ओके अंडी अंदर की कूड़ा मा विद्यालयम यूट्यूब चैनल के स्वागत अते मनम इंडियन मॉडर्न हिस्ट्री भागंगा मनम चूस्तुन्नटुवंटि अंशमेमिटंटे सांस्कृतिक पुनरुज्जीवनम एदैते उंटुंदो इंडियन सोशल रिनेसेंस अनि चेप्पेसि चेप्ता उंटाम अंटे भारतीय सांस्कृतिक पुनरुज्जीवनम गुरिंचि मनम मात्लाडुता उन्नाम सो दीनिकि संबंधिंचिनटुवंटि इंट्रोडक्शन क्लास एदैते उंटुंदो ई सांस्कृतिक पुनरुज्जीवनम अंटे एमिटो प्रपंचंलो सांस्कृतिक पुनरुज्जीवनम अनेदि मोदटिसारिगा ए विधंगा वच्चिंदि अदि तरुवात कालंलो ए विधंगा मन योक्क भारतदेशंलोनिकि प्रवेशिंचिंदि 16వ శతాబ్దంలోనే సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రపంచ దేశాలలో వస్తే ఇటలీ దేశం వంటి దేశాలలో మొట్టమొదటిగా వచ్చి ప్రపంచం మొత్తం విస్తరిస్తే భారతదేశానికి మాత్రం 19వ శతాబ్దంలో ఎందుకు వచ్చింది ఇలా సాంస్కృతిక పునరుజ్జీవనానికి భారతదేశంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు వీటన్నిటి గురించి కూడా మనము గత క్లాసుల్లో మాట్లాడడం అనేది జరిగింది సో కాబట్టి ఈ రోజు మనము అసలు సాంస్కృతిక పునరుజ్జీవనం భారతదేశంలో ఏ విధంగా జరిగింది ఎటువంటి చర్యలు చేపట్టాయి అసలు రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు బ్రహ్మ సమాజం అంటే ఏమిటి వీటన్నిటి గురించి కూడా ఓవరాల్ మనం ఈ క్లాసుల్లో ప్రస్తావించడం అనేది జరుగుతుంది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా అయితే ఇప్పుడు మనకి కావాల్సినటువంటి అంశం ఏమిటంటే యాక్చువల్ గా సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతే ఉంటుందో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది 19వ శతాబ్దంలో మన భారతదేశంలో వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇలా 19వ శతాబ్దంలో వచ్చినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతే ఉంటుందో ఇది తరువాత కాలంలో భారతదేశంలో జాతీయోద్యమానికి దారి తీసిందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం జాతీయోద్యమం అసలు ఇండియన్ మోడర్న్ హిస్టరీ అంటేనే కాన్స్టేబుల్ ఎగ్జామ్ మొదలుకొని సివిల్స్ స్థాయి ఎగ్జామినేషన్స్ వరకు కూడా మోడర్న్ హిస్టరీ అనగానే జాతీయోద్యమం నేషనల్ మూమెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం అటువంటి నేషనల్ మూమెంట్ అందులో ఉన్నటువంటి నాయకులు వారు తీసుకొచ్చినటువంటి విప్లవాలు వారు చేసినటువంటి ఉద్యమాలు వాటికి అనుగుణంగా బ్రిటిష్ వాడు వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరి అటువంటి జాతీయోద్యమానికి ఒక రకంగా బీజాలు పడింది బీజాలు వేసింది ఎవరు అయ్యా అంటే ఈ 19వ శతాబ్దంలో వచ్చినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనమైనటువంటి విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే ఇవేవి కూడా ఒక రకంగా జాతీయోద్యమానికి 1885లో స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ 1920 నుంచి కూడా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్ని కీలక పాత్రలు పోషించినప్పటికీ కూడా జాతీయోద్యమానికి పురుడు పోసింది పురుడు పోసుకున్నది ఎప్పటి నుంచి అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం భారతదేశంలో మొదలైనప్పటి నుంచే అనుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఈ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మన భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద కావచ్చు ఈ సాంస్కృతిక పునరుజ్జీవక పితామహుడు మేకర్ ఆఫ్ ఇండియా అభినవ భారత నిర్మాత అదేవిధంగా యుగకర్తగా పేరుగాంచినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు వీళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు ఏవైతే ఉంటాయో తరువాత కాలంలో ఎంతో గొప్ప దేశభక్తి కలిగి ఉన్నటువంటి యువకులని దేశభక్తి కలిగి ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధుల్ని తయారు చేశాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు ఆసామాసి స్పీచ్లు కాదు కదండి చికాగో సమావేశాలు అంతర్జాతీయ వేదిక పైన అమెరికాలో జరిగినటువంటి అంతర్జాతీయ మత సదస్సు చికాగో సమావేశం పైన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అతను ఒక మాట అంటాడు హిందూ మతం నశించిందంటే యావత్ ప్రపంచమే నశిస్తుందని చెప్పేసి చెప్తాడు స్వామి వివేకానంద అంతేకాదు 10 మంది ఉక్కు సంఖ్యలో కలిగి ఉన్నటువంటి నాకు విద్యార్థులను అందించండి ఈ ప్రపంచాన్ని మార్చుతానని చెప్పేసి స్వామి వివేకానంద శపథం చేస్తాడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం 50 మంది మంచి ఏమిటి నైపుణ్యం కలిగి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఇస్తే ఈ భారతదేశాన్ని ఏ విధంగానైతే మార్చుతానని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం అంటాడు అలా 10 మంది ముఖ్య సంఖ్యలో కలిగి ఉన్నటువంటి విద్యార్థులు నాకు అందిస్తే ఈ ప్రపంచాన్ని మార్చుతానని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తారు అంటే ఈ విధంగా రక్తం ఉప్పొంగేటటువంటి ఉపన్యాసాలు స్పీచ్లు ఇవ్వడంలో తనకు తానే దిట్ట స్వామి వివేకానంద అటువంటి వ్యక్తులు అటువంటి స్వామి వివేకానంద కావచ్చు అటువంటి రాజా రామ్మోహన్ రాయలు కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏవైతే ఉంటాయో వీళ్ళ జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తరువాత కాలంలో అతివాదులు అని చెప్పేసి చెప్తా ఉంటాం లాల్ బాల్ పాల్ వీళ్ళందరూ కూడా వీరి యొక్క విధానాలనే అనుసరించారు అవలంబించారు అంటే స్వామి వివేకానంద రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప వ్యక్తుల యొక్క అడుగు జాడల్లో నడిచారు వీళ్ళు అతివాదులు లాల్ బాల్ పాల్ అంటున్నాం అంటే లాలా లజపత్ రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం అతివాదులు అంతేకాదు స్వామి వివేకానంద రాజా రామ్మోహన్ రాయ్ వంటి వక్తవాలు గొప్ప వ్యక్తలు అని చెప్పేసి చెప్తా ఉంటాం అద్భుతమైనటువంటి వాక్పటిమ కలిగిన ఉన్నవారు అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇచ్చేటువంటి వ్యక్తులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఉపన్యాసాలు ఇచ్చేటువంటి
अंत कुर्चुन आड़यन एवरो वाला तम याटल द्वारा कट्टिपड़े वाल मंत्रमुग्धन चेसेट गोप नैपुण्यम स्वामी विवेकानंद राजा राममोहन राय उन्नाई काबटे चरित्र पुटल्लो वाल अला वाला लाला लजपत राय कावचु बाल गंगाधर तिलक कावचु बिपिन चंद्रपाल कावचु इटुवंटि एंतो मंदि गोप्प व्यक्तुलु कूडा अदे बाटलो नडिचारु वाल्लनि स्फूर्तिगा तीसुकोनेटुवंटि విషయాన మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే అందుకే అంటాడు బాల గంగాధర తిలక్ ఏమంటాడు, భిక్షమెత్తడం కాదు స్వాతంత్రం కోసం శివమెత్తాలి అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? బాల గంగాధర తిలక్. అదే విధంగా ఆకలేస్తుంది అమ్మ ఒక ముద్ద బిట్ అంటే ఎవడు పెట్టడు, ఏమిటి పెడతావా పెట్టవా అని చెప్పేసి బెదిరించాలి అని చెప్పేసి చెప్తాడు. అద్భుతమైనటువంటి కోటేషన్స్ అండి, రక్త ఉప్పొంగేటటువంటి కోటేషన్స్ స్పీచ్లు ఇస్తూ ఉంటాడు బాల గంగాధర తిలక్. కప్పల్లా బెకబెకలాడితే సరిపోదు, అరవాలి కరవాలి వెంటపడి తరమాలి అని చెప్పేసి చెప్తాడు బాల గంగాధర తిలక్. చూడండి ఒక్కొక్కటి కూడా, అంటే నిజంగా ఏమీ చేతగానటువంటి సోమరిపోతు కూడా భారతదేశం మీద తిరుగుతూ ఉంటే బ్రిటిష్ వాడు ఏ విధంగా భారతదేశాన్ని దోచుకుంటున్నాడని చెప్పేసి కూలంకుషంగా అర్థమయ్యే విధంగా సోమరిపోతును కూడా స్వాతంత్రోద్యమంలో భాగంగా చేసేటటువంటి వాక్పటిమను కలిగి ఉన్నటువంటి వ్యక్తి బాల గంగాధర తిలక్. అటువంటి వ్యక్తులను తయారు చేసిన వారు తన ముందు జనరేషన్లో ఉన్నటువంటి స్వామి వివేకానంద రాజా రామ్మోహన్ రాయలు అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైందా లేదా? అదేవిధంగా స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించి అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తాడు. కానీ అతను అనుకున్నటువంటి స్థాయికి ఆర్య సమాజం చేరకపోయినా సరే తరువాత కాలంలో ఆర్య సమాజాన్ని తన భుజాలపైన మోసినటువంటి వ్యక్తి లాలా లజపతి రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అటువంటి లాలా లజపతి రాయ్ యొక్క శిష్యులే ఈ భగత్ సింగ్ కావచ్చు, రాజగురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాదులు కావచ్చు. అంటే జనరేషన్కి ఏ విధంగా మనకి వస్తున్నారో, స్వాతంత్ర సమరయోధులు పుట్టుకొస్తున్నారో చూడండి. ఇలా ఎంతమంది పుట్టుకొస్తున్నారంటే వీటన్నింటికీ మూలము సాంస్కృతిక పునరుజ్జీవనమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, చంద్రశేఖర్ ఆజాదు లాంటి గొప్ప యువకులని, గొప్ప స్వాతంత్ర సమరయోధుల్ని భారతదేశంలోనికి వచ్చారు, వెలుగులోనికి వచ్చారంటే దానికి గల కారణం లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ లాంటి గొప్ప వ్యక్తి, బాల గంగాధర తిలక్ లాంటి గొప్ప వ్యక్త, బిపిన్ చంద్రపాల్ లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు వెలుగులోనికి వచ్చారంటే వాటికి గల కారణం స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళందరూ ఎలా వెలుగులోనికి వచ్చారంటే సాంస్కృతిక పునరుజ్జీవనము. అందుకే సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఒక రకంగా జాతీయోద్యమానికి పురుడు పోసింది, జాతీయోద్యమానికి పునాది వేసింది అనుకున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అసలు ఏమిటి సార్ జాతీయోద్యమం? జాతీయోద్యమం అంటే ఏమిటి? ఏ జాతి వారు ఆ జాతినే పరిపాలించుకోవాలి, అంటే మా జాతి, మా భారతదేశంలో ఉన్నటువంటి మా భారతీయుల్ని మా భారతీయులమే పరిపాలించుకోవాలి తప్ప మీరెవర్రా భయ్, ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి, ఎక్కడో యూరప్ దేశాల నుంచి వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి మీరెవరని చెప్పేసి బ్రిటిష్ వారు ఆంగ్లేయుల యొక్క ఏమిటి వారి యొక్క అరాచకత్వ పాలనను, వారి దోపిడీ విధానాన్ని, వారి యొక్క రాచరిక పాలనను వ్యతిరేకించారు మన యొక్క భారతీయులు, మన యొక్క స్వాతంత్ర సమరయోధులు. మరిటువంటి వాళ్ళందరికీ కూడా పురుడు పోసింది, వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే సాంస్కృతిక పునరుజ్జీవనము ద్వారా కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల ద్వారా, వాళ్ళు వేసినటువంటి అడుగుజాడులు, వాళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలే తరువాత కాలంలో ఇంత గొప్ప వ్యక్తులను మన యొక్క భారతదేశానికి అందించినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఒక రకంగా చెప్పాలంటే వీటన్నింటికీ కారకుడు, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఆధునిక భారతదేశం కోసం ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ముందుగా ఆలోచించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆనాడే అంటాడు. అంటే ప్రపంచం మొత్తం మీద ఆధునిక అంటే ఈ యొక్క మోడర్న్ లైఫ్ స్టైల్ గురించి, మోడర్న్ జీవితం గురించి, జీవన విధానం గురించి ముందుగానే ఆలోచించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం అనేది జరుగుతుంది. సో విధంగా అద్భుతంగా ఎంత మనం చివరికి స్వాతంత్రం సంపాదించామని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఓ ఘంటాపథంగా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం అని చెప్పేసి, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1942 క్విట్ ఇండియా ఉద్యమం అంటాం, 1930 శాసనోల్లంఘన ఉద్యమం లేదా దండీ మార్చ్ లేదా ఉప్పు సత్యాగ్రహం అంటాం. అర్థమైందా లేదా? అదేవిధంగా 1920 నుంచి 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1919 జలియన్ వాలాబాగ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1919 మాంటేక్ చేంబర్స్ సంస్కరణ చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1935 భారత ప్రభుత్వ చట్టము అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1928 సైమన్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1757 ప్లాసీ యుద్ధం, జూన్ 23వ తేదీ ప్లాసీ యుద్ధం అంటాం. 1764 బక్సార్ యుద్ధం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా నువ్వు ఎన్ని చదువుకున్నా ఇవన్నీ ఎందులో భాగము?
జాతీయోద్యమం లో భాగం జాతీయోద్యమం లో జరిగినటువంటి కీలక ఘట్టాలు కీలకమైనటువంటి అంశాలు నేను కొన్నింటిని మాత్రమే చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు అన్నిటి గురించి మాట్లాడుకుంటా అయితే ఈ అంశాలు అన్నీ కూడా వచ్చాయి ఇన్ని ఉద్యమాలు వచ్చాయి ఇన్ని తిరుగుబాటులు వచ్చాయి ఇన్ని సంస్కరణలు బ్రిటిష్ వాడు మన తిరుగుబాటును ఆధారంగా చేసుకొని మన తిరుగుబాటుని అణచివేయడం కోసం ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తిని అణచివేయడం కోసం వాడు వివిధ రకాల సంస్కరణలు వివిధ రకాల చట్టాలు చేశాడు అంటున్నాం వీటన్నింటికీ మూలాధారం ఏమిటి సాంస్కృతిక పునరుజ్జీవనమే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇంత గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి మూల పురుషుడు ఇంతటి గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రినైజెన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇండియన్ సోషల్ రిలేషన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడుగా రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పడం అనేది జరుగుతుంది అటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం మాట్లాడదాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటంటే బ్రహ్మ సమాజ స్థాపకుడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అంటే ఇతడు ప్రధానంగా రాజా రామ్మోహన్ రాయ్ తన జీవితాంతము కూడా దేనికోసం ప్రయత్నం చేశాడయ్యా అంటే భారతదేశంలో ఏమిటి పారుకు పాతుకుపోయినటువంటి పేరుకుపోయినటువంటి మూఢాచారాలు ఏవైతే ఉంటాయో సాంఘిక దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పోరాడడం అనేది జరిగింది వాటి కోసం పోరాడడం అనేది జరిగింది అయితే ఈ విధంగా ఇతడు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం కావచ్చు మనం మాట్లాడుకుంటున్న వివిధ రకాల ఆత్మీయ సభలు కావచ్చు వీటన్నింటికీ కూడా ప్రధాన కేంద్రంగా దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజా రామ్మోహన్ రాయ్ అంటే బెంగాల్ ప్రాంతాన్ని ఎందుకంటే ఇతను జన్మించినటువంటి ప్రాంతం ఏమిటంటే బెంగాల్ ప్రాంతంలో జన్మించడం అనేది జరిగింది కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంస్కృతిక పునరుజ్జీవనము ఏ ప్రాంతంలో పురుడు పోసుకుందయ్యా అంటే బెంగాల్ ప్రాంతంలో పురుడు పోసుకుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ పుట్టినప్పటి నుంచి కూడా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంఘిక దురాచారాలు ఏవైతే ఉంటాయో అనాది కాలంగా ఆచరిస్తున్నటువంటి మతాచారాలు ఏవైతే ఉంటాయో వాటితో విసిగి వేసారిపోతాడు రాజా రామ్మోహన్ రాయ్ దీంతో చిన్నప్పుడే కంకణం కట్టుకుంటాడు ఎలాగైనా సరే భారతదేశాన్ని మరలా ప్రగతి పదంలోనికి తీసుకోవాలి ఈ యొక్క పాత చింతకాయ పచ్చల్లాగా ఎప్పుడూ కూడా భారతదేశం యొక్క పురాతన సంస్కృతులు పురాతన ఏమిటి ఆచార సంప్రదాయాల ద్వారా ఆ మూఢాచారాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారతదేశాన్ని మరలా ప్రగతి పట్టాలపై ఎక్కించాలి అంటే ఎవరో ఒకరు మేల్కోవాలి ఆ మార్పు అనేది నాలోనే మొదటిగా రావాలి అని చెప్పేసి భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి మొట్టమొదటిసారిగా అడుగులు వేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అందుకే ఒక రకంగా చెప్పాలంటే జాతి నిర్మాతగా పేరుగాంచాడు సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా పేరుగాంచాడు యుగకర్తగా పేరుగాంచాడు మేకర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచాడు అభినవ భారత నిర్మాతగా పేరుగాంచాడు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ని గొప్ప బిరుదులు ఇంత గొప్ప బిరుదులు ఇతనికి ఎందుకు ఇస్తున్నామయ్యా అంటే సమాజంలో ఉన్నటువంటి విగ్రహారాధనను వ్యతిరేకించడం అనేది జరిగింది సమాజంలో ఉన్నటువంటి సతీసాగమనాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలను వ్యతిరేకించడం అనేది జరిగింది వితంత పునర్వివాహాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది ఎన్నో గొప్ప పనులు చేస్తే కానీ గొప్ప వ్యక్తులుగా చరిత్ర పుటల్లోనికి ఎక్కరండి ఇలాంటి ఎన్నో అంశాలకు పురుడు పోసినటువంటి వ్యక్తి వాటి కోసం జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి చెప్పవచ్చును అంటే మన భారతదేశంలో ఒక రకంగా విగ్రహారాధన అని చెప్పేసి చెప్తా ఉంటాం ఈ దేవుళ్ళని శిలాల రూపంలో పూజిస్తూ ఉంటారు ఆ విగ్రహారాధనను తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇలా మొట్టమొదటిసారిగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేయడం కోసము మొట్టమొదటిసారిగా 1815వ సంవత్సరంలో చాలా చాలా ఇంపార్టెంట్ 1815 ఏం చేశాడు ఆత్మీయ సభను స్థాపించడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్థాపించారు మన యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను మొట్టమొదటిసారిగా 1815లో బెంగాల్ ప్రాంతంలో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు ఈ యొక్క సంస్థను స్థాపించాడు అసలు ఆత్మీయ సభను దేనికోసం స్థాపించాడు అంటే మీకందరికీ కూడా తెలుసు రాజా రామ్మోహన్ రాయ్కి మొదటి నుంచి కూడా తనకి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే తను పుట్టినప్పటి నుంచి రాజా రామ్మోహన్ రాయ్కి ఒకటే కోరిక ఏమిటి భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలను చదవాలి ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను పవిత్ర పుస్తకాలను అన్నింటినీ కూడా గ్రంథస్థం చేసి వాటిని చదివి అందులో ఉన్నటువంటి తాత్పర్యము అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దాని గొప్పతనాన్ని అవపోషణ పట్టాలి వాటన్నింటినీ కూడా అవపోషణ పట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి లక్ష్యాలు వాటి తాత్పర్యాన్ని ప్రపంచానికి అందజేయడం కోసం ముందుగా భారతదేశాన్ని అందజేయడం కోసం కృషి చేయాలి
అంటే ఒక సంఘ సంస్కరణోద్యమకారుడిగా పేరుగాంచాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఒవ్వల్లూరు అన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే మరి ఇటువంటి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తన యొక్క జీవితానికి సంబంధించి అంటే ఆత్మీయ సభకు వచ్చే ముందు రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే రాజా రామ్మోహన్ రాయ్ మనకి మొట్టమొదటిసారిగా 1773వ సంవత్సరంలో మన యొక్క బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బుర్ద్వాన్ జిల్లా ఏదైతే ఉంటుందో ఈ బుర్ద్వాన్ జిల్లాలో రాధానగర్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో రాధానగరంలో జన్మించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. బుర్ద్వాన్ జిల్లా రాధానగరం 1773 మార్చి 22వ తేదీన రాజా రామ్మోహన్ రాయ్ రమాకాంత్ రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్. రమాకాంత్ రాయ్ ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తండ్రి పేరు రమాకాంత్ రాయ్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో కాబట్టి రమాకాంత్ రాయ్ యొక్క కొడుకే మన యొక్క రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు పుట్టాడు? 1773 మార్చి 22వ తేదీన బుర్ద్వాన్ జిల్లా రాధానగరంలో జన్మించడం అనేది జరిగింది. వీళ్ళది ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం. ఇతడిది బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు రాజా రామ్మోహన్ రాయ్. అంటే అతని వర్గానికి అతని వర్ణానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని సమాజంలో వారి యొక్క ఏమిటి వారి యొక్క ఆధిపత్యం పెచ్చరిల్లుతున్నటువంటి సమయంలో వాటిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి చెప్పవచ్చు. మరి నేను ముందుగానే చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా గ్రంథాలను పటస్థం చేయాలి, ఏమిటి వాటిని పఠించాలి, అందులో ఉన్న తాత్పర్యాన్ని నేర్చుకోవాలి, దాన్ని ప్రపంచానికి అందజేయాలని చెప్పేసి తీవ్రంగా కృషి చేశాడు. అయితే మొదట్లో రాజా రామ్మోహన్ రాయ్కి సంఘ సంస్కరణోద్యమం అన్న ఈ మతపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలన్నా భారతదేశాన్ని ఉద్ధరించాలని కానీ ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి కోరికలు ఏమీ కూడా లేవు. మొదట్లో ఇతను ఏమనుకున్నాడంటే ఒక మంచి ఐసీఎస్ ఆఫీసర్, అంటే బ్రిటిష్ వారి కొలువులో అప్పట్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇండియన్ సివిల్ సర్వీస్, ఆ యొక్క ఐసీఎస్ ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా కృషి చేశాడు. మరి ఐసీఎస్ ఉద్యోగం బ్రిటిష్ వారి కొలువులో పొందాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం. వీటన్నింటికీ మించి డబ్బు కంటే మించి మనకి కావాల్సింది ఏమిటంటే ఆంగ్లం, ఇంగ్లీష్ భాష అనేది రావాలి. అందుకోసం ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కోసం అప్పట్లో డిగ్బీ అనేటటువంటి కలెక్టర్ ఉండేవాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిగ్బీ అనేటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఏదైనా రాసే పని ఉంటే నాకు అప్పచెప్పండి, అది నేను రాస్తాను. అలా రాసినందుకు కానీ మీరు నాకేమీ జీతం ఇవ్వాల్సిన పని లేదు, నాకు ఇంగ్లీష్ నేర్పితే చాలు, నాకు ఇంగ్లీష్ నేర్పండి, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, రాసేటటువంటి ఎందుకంటే నేను బాగా చదువుకున్నానని చెప్పేసి. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఒకటి రెండు భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలను చదివితే నిజమైనటువంటి ఆ యొక్క తాత్పర్యం అనేది నేర్చుకోగలమో లేదో అని చెప్పేసి పర్షియన్ భాష కావచ్చు, అరబ్బు భాష కావచ్చు, గ్రీకు భాష కావచ్చు, బెంగాలు భాష కావచ్చు, ఆంగ్ల భాష కావచ్చు, ఈ భాషలన్నింటినీ కూడా నేర్చి బహుభాషా కోవిదుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి చెప్పవచ్చును. ఎన్నో భాషలు నేర్చుకున్నాడు. ఈ రోజుల్లో ఒక భాష నేర్చుకోవడమే కష్టమవుతుంది, కానీ అప్పట్లో పర్షియా, అరబ్బు, గ్రీకు, బెంగాలు, ఇంగ్లీషు, హిందీ ఎన్ని భాషలు నేర్చుకున్నాడండి. అన్ని భాషలను నేర్చుకొని అన్ని భాషలలో ఉన్నటువంటి గ్రంథాలను అన్నింటినీ కూడా పఠించి అందులో ఉన్నటువంటి తాత్పర్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తాత్పర్యాన్ని ప్రపంచానికి అందజేయాలి, మా భారతదేశాన్ని ముందుగా మార్చి దాన్ని ప్రగతి పథంలోనికి తీసుకురావాలని చెప్పేసి ఒక సంఘ సంస్కర్తగా మారాడు. కానీ మొదట్లో కోరిక ఏమిటంటున్నాం, ఒక ఐసీఎస్ ఆఫీసర్గా ఒక మంచి ఉద్యోగిగా మారాలనుకున్నాడు బ్రిటిష్ వారి కొలువులు. కానీ ఆర్థిక స్తోమత వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆ యొక్క ఉద్యోగాన్ని పొందడానికి ఎంత కృషి చేసినప్పటికీ కూడా మొదటి ఆంగ్ల విద్యను నేర్చుకోవాలి, ఆంగ్ల భాష రానిదే ఆ యొక్క విద్యను ఆ యొక్క ఉద్యోగాన్ని పొందడం కష్టం అని చెప్పేసి ఇలా డిగ్బీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు ఏదైనా చిన్న పని అప్పచెప్పండి, ఆ పని చేసినందుకు కానీ మీరు నాకేమీ శాలరీ ఇవ్వాల్సిన పని లేదు, మీరు నాకు కేవలం ఆంగ్ల విద్యను నేర్పితే చాలని చెప్పేసి అన్నాడు. అప్పుడు డిగ్బీకి అర్థమైంది ఇతడి కుతూహలం, అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల భాషను నేర్చుకోవడం కోసం తనలో ఎంతగా ఆ యొక్క కుతూహలం ఉందో దాన్ని గమనించాడు డిగ్బీ. గమనించి, నీకు నేను ఖర్చులు భరిస్తాను, నువ్వు ఎక్కడుంటే ఉద్యోగం పొందడం సులువు కాదు, లండన్ వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వారి కులలో సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని పొందాలంటే ఆసామాసి కాదు, గణితం నేర్చుకోవాలి, హిస్టరీ నేర్చుకోవాలి, ఆ హిస్టరీ కూడా యూరోపియన్ హిస్టరీ నేర్చుకోవాలి, వీటన్నింటినీ నేర్చుకోవాలంటే నువ్వు తప్పనిసరిగా లండన్ వెళ్ళాలి, నీకు సంబంధించినటువంటి ఖర్చులు నేను భరిస్తానని చెప్పేసి చెప్తే అప్పట్లో లగేజ్ అంతా సర్దుకొని రాజా రామ్మోహన్ రాయ్ లండన్కి వెళ్తాడు. అలా లండన్కి వెళ్తే లండన్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి కొద్ది కాలంలోనే రాజా రామ్మోహన్ రాయ్కి ఒక లెటర్ వస్తుంది. ఏమని, మీ అన్నయ్య చనిపోయాడు, వెంటనే నువ్వు రా అని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్కి లెటర్ వస్తే వెంటనే వచ్చేస్తాడు రాజా రామ్మోహన్ రాయ్. వచ్చేసరికి
తన అన్నయ్య అలానే చనిపోయి విగత జీవై చనిపోయి శవమై ఉన్నాడు. కానీ తన యొక్క వదిన ఎవరైతే ఉంటారో, తన అన్నయ్య భార్య ఎవరైతే ఉంటారో, తాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు. మల్లెపూలు పెట్టి తెల్ల చీర కట్టి రెడీ చేస్తూ ఉన్నారు. వెంటనే రాజా రామ్మోహన్ రాయ్ రాగానే తన దగ్గరికి చేర్చుకొని చేతులు పట్టుకొని, నా యొక్క పిల్లల యొక్క రక్షణ నీదే అని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ చెప్తుంది. అదేంటి వదిన నాకు చెప్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తావంటే భర్త లేనటువంటి జీవితం నాకెందుకు, నేను సతీ సాగమనానికి పాల్పడుతున్నాను. అంటే మీ అన్నయ్య చనిపోతున్నటువంటి ఆ యొక్క చితిలోనే దూకి నేను కూడా చనిపోబోతున్నాను, సతీ సాగమనానికి పాల్పడుతున్నాను. ఎందుకంటే సనాతన కాలంగా అనాది కాలంగా మన భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కృతి ఇదే అని చెప్పేసి చెప్తే ఒక రకంగా రాజా రామ్మోహన్ రాయ్ కన్నీటి పర్యంతం అవుతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమాలుతాడు. ఎందుకు ఇంత చిన్న వయసులో అన్నయ్య ఎలానో చనిపోయాడు, కానీ వదిన్ని ఈ విధంగా భయంకరంగా హింసించి చంపడం సరైన పద్ధతి కాదు. ఆ పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళ యొక్క జీవన విధానం కష్టమవుతుంది, వాళ్ళ జీవితం కష్టమవుతుంది, దుర్బలత్వం అవుతుంది అని చెప్పేసి ఎంత బతిమాలినా సరే రాజా రామ్మోహన్ రాయ్ని తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి బంధించేసి దానికి తాళం వేసేసి బలవంతంగా తన యొక్క వదిన్ని ఆ యొక్క చితిలో పెట్టి సతీసాగమనానికి పాల్పడడం అనేది జరుగుతుంది. సో దీంతో వెంటనే తనలో ఒక ఆలోచన అనేది వస్తుంది రాజా రామ్మోహన్ రాయ్, అరే భారతదేశాన్ని మార్చుదామన్నాం, ప్రపంచాన్ని మార్చుదామన్నాం, ఒక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా మారదాం అనుకున్నాం, బ్రిటిష్ కొలువులో ఒక గొప్ప ఉద్యోగిగా మారి ఏవేవో ఉద్ధరించుదాం అనుకుందాం, కానీ నా కుటుంబాన్ని నేను సకరించుకోలేకపోయాను, నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతులు, ఈ మూఢాచారాలు, ఈ దుర్బలమైనటువంటి యొక్క అనాది కాలంగా వస్తున్నటువంటి సనాతన ధర్మాలు ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ మట్టి గరిపించాలని చెప్పేసి వెంటనే లండన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లగేజ్ను మొత్తాన్ని సర్దుకొని భారతదేశానికి వచ్చేస్తాడు. ఇప్పుడు నాకు కావాల్సింది బ్రిటిష్ వారి కొలువులో సివిల్ సర్వీస్ ఉద్యోగం కాదు, ముందు నా భారతదేశాన్ని మార్చాలి, ఈ సనాతన కాలంగా వస్తున్నటువంటి ఈ మూఢాచారాలను రూపమార్పాలి. ఎందుకంటే ఆ సమయానికి భారతదేశంలో విగ్రహారాధన ఉందంటున్నాం, సతీ సాగమనం అంటున్నాం, బాల్య వివాహాలు అంటున్నాం, ఎన్నో దురాచారాలు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. వీటన్నింటి నుంచి కూడా భారతదేశాన్ని రక్షించాలని చెప్పేసి రాజా రామ్మోహన్ రాయ్ కంకణం కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలా వెంటనే లెగల్ సర్దుకుని భారతదేశానికి వచ్చేస్తాడు. వచ్చేసిన వెంటనే రాజా రామ్మోహన్ రాయ్కి ఒక విషయం అర్థమవుతుంది, ఏమిటి అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నింటినీ రూపమవ్వాలంటే నోటుతో చెప్తే ఎవడూ విండు, దీన్ని మతంతో జోడించాలి, మతంతో జోడిస్తేనే ప్రజలు అనేవారు మారుతారని చెప్పేసి భావించాడు. ఎందుకంటే ఒక ప్రాంతానికి వచ్చి ఒక కలెక్టర్ అరే అబ్బాయి ఇది మార్చాలరా అని చెప్పేసి చెప్తే కలెక్టర్ చెప్పిన పని ఎవడు చేయడు. కానీ అదే ప్రాంతానికి ఒక స్వామీజీ వచ్చి అక్కడ వాస్తు బాగోలేదు, అది తీయకపోతే మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి చెప్పారంటే వెంటనే గ్రామం మొత్తము ఏకమై అక్కడ ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరిస్తారు. అంటే ఇక్కడ సాధారణ మనిషి చెప్తే వినట్లేదు, స్వామీజీ మతం పేరుతో వచ్చినటువంటి స్వామీజీ చెప్తే వింటున్నారు. కాబట్టి ప్రజలలో కూడా మార్పును తీసుకురావాలంటే ఈ యొక్క సాంఘిక దురాచారాలను మతంతో జోడించాలి అని చెప్పేసి 1815లో ఆత్మీయ సభను స్థాపించడం అనేది జరుగుతుంది. ఏమిటి ఆత్మీయ సభ, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఏమిటి మతము కులాలతో భారతదేశం అప్పట్లో కొట్టిమిట్టాడుతూ ఉంది. అయితే మతము కులము గొప్ప కాదు, మతాలు కులాలు అన్నింటికంటే గొప్పది ఏమిటంటే మీ ఆత్మను మీరు పరిశుద్ధం చేసుకోండి, ముందు మీ మీద మీరు గెలవండి, మీ ఆత్మను మీరు గెలవండి అని చెప్పేసి మీ ఆత్మను ముందు పరిశుద్ధం చేసుకోండి అని చెప్పేసి ఆత్మీయ సభను 1815వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడ స్థాపించాడు, బెంగాల్ ప్రాంతంలో స్థాపించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఆత్మీయ సభ అనేది. ఏ సంవత్సరంలో స్థాపించాడు అంటున్నాం, 1815వ సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పట్లో విగ్రహారాధన ఉండేదని చెప్పేసి చెప్తా ఉన్నాం, ఇది మా దేవుడు, ఇది మా దేవుడు, ఇది మా దేవుడు అని చెప్పేసి వివిధ రకాల వర్గాల వారు, వివిధ రకాల కులాల వారు, వివిధ రకాల మతాల వారు తన్నుకు చేస్తూ ఉంటే అరే దేవుడు నీ దేవుడు నా దేవుడు కాదురా బాయ్, అందరి దేవుళ్ళు ఒక్కటే అని చెప్పేసి ఏకేశ్వరోపాసనను బోధించడం అనేది జరిగింది. ఏకేశ్వరోపాసన అంటే దాని అర్థం ఏమిటి, దేవుడు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు అందరికీ ఒకటే దేవుడు, వాడే ఏకేశ్వరోపాసనుడు అని చెప్పేసి ఏకేశ్వరోపాసనను బోధించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఏకేశ్వరోపాసన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బోధించినటువంటి వ్యక్తి ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. అంటే విగ్రహారాధనను వ్యతిరేకించండి, రాళ్లలో దేవుళ్ళను చూడకండి, రాళ్లలో ఉన్నటువంటి దేవుళ్ళను మా దేవుడు మా మతం మీ మతం మీ కులం మా కులం మా వర్గం మీ వర్గం మీ వర్ణం మా వర్ణం అని చెప్పేసి తన్నుకు జావకండి రాబాయ్, దేవుడు అందరిలోనూ కూడా ఒక్కడే అని చెప్పేసి ఏకేశ్వరోపాసనను బోధించి 1815లో ఆత్మీయ సభను స్థాపించడం అనేది జరిగింది. అయితే దేనికోసమైతే ఆత్మీయ సభను స్థాపించాడు, దీన్నే ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు ఆ యొక్క ఆత్మీయ సభని.
ప్రతి శనివారం కూడా ఇందులో సమావేశాలు జరుగుతాయి. ఒక ఆత్మీయ సభలు అయితే దేని కోసమైతే స్థాపించాడో నిజంగా అనుకున్న దానికంటే అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది. అంటే సాంఘిక దురాచారాలను యొక్క మతాచారాలను పెరిగిపోయినటువంటి దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని రూపుమాపడం కోసం దీన్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైనటువంటి మార్పులు కల్పించాయి సమాజంలో. సో దీంతో వెంటనే రాజా రామ్మోహన్ రావు ఏం చేశాడు 1828 ఆగస్టు 20వ తేదీన ఈ ఆత్మీయ సభ పేరునే దేనిగా మార్చాడంటే బ్రహ్మ సమాజంగా మార్చడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు 1828 ఆగస్టు 20వ తేదీన రాజా రామ్మోహన్ రాయ్ దేన్ని స్థాపించాడు, బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది. అంటే ఆత్మీయ సభ పేరునే బ్రహ్మ సమాజంగా మార్చాడు. సో ఈ విధంగా ఇతడు ఏ పర్పస్ మీద అయితే దీన్ని ఏర్పాటు చేశాడో, ప్రజల్లో ఉన్నటువంటి మూఢాచారాలను రూపుమాపడం కోసమైతే ప్రయత్నం చేశాడో, అది అద్భుతంగా మార్పు అనేది సమాజంలో కనబడింది. ఈ విధంగా ఆత్మీయ సభ ద్వారా, బ్రహ్మ సమాజం ద్వారా మొట్టమొదటిసారిగా బెంగాల్ ప్రాంతంలో రాజా రామ్మోహన్ రాయ్ వేసినటువంటి బీజాలు ఏవైతే ఉంటాయో అది మహావృక్షంగా ఎదిగి దాని ద్వారా వచ్చినటువంటి పరిమళం, ఆ పువ్వుల ద్వారా, ఆ మహావృక్షానికి కాసినటువంటి పువ్వుల ద్వారా వచ్చినటువంటి పరిమళం భారతదేశం మొత్తం కూడా విస్తరించింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందుకే భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి, భారతదేశం యొక్క అభివృద్ధికి మొట్టమొదటిసారిగా అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన యొక్క వంగదేశము. వంగదేశం అంటే ఏమిటి? బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే యావత్ భారతదేశం మొత్తము కూడా నిద్రిస్తుంటే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది బెంగాల్లోనే. యావత్ భారతదేశం నిద్రిస్తూ ఉంటే భారతదేశం యొక్క గొప్పతనం, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వేదిక పైన ఏమిటి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద జన్మించినటువంటి ప్రాంతం బెంగాల్లోనే. యావత్ భారతదేశం నిద్రిస్తుంటే వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది బెంగాల్లోనే. అర్థమైంది లేదా? అందుకే ప్రపంచం మొత్తము కూడా ఈ రోజు గురించి ఆలోచిస్తూ ఉంటే భారతదేశం మాత్రం, బెంగాల్ మాత్రం రేపటి గురించి ఆలోచిస్తూ ఉంది. అర్థమైందా లేదా? అంటే ప్రపంచం కానీ భారతదేశం కానీ ఈ రోజు గురించి ఆలోచిస్తుంది, కానీ బెంగాల్ మాత్రం ఒక అడుగు ముందు వేసి రేపటి గురించి ఆలోచిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అర్థమైందా లేదా? అందుకే బెంగాల్ ప్రాంతానికి, బెంగాల్ మట్టికి మన భారతదేశంలో గొప్ప ఏమిటి గౌరవం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి విజ్ఞానవేత్తలను అందించినటువంటి ప్రాంతం ఏమిటయ్యా అంటే ఈ యొక్క బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్ వంటి వ్యక్తులను మనకు అందించినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. భారతదేశానికి సినిమా పరిశ్రమను పరిచయం చేసినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే జన్మించినటువంటి ప్రాంతము, దాదాసాహెబ్ ఫాల్కేను అందించినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంక్షేమార్థ శాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి అమర్త్యసేన్ పుట్టినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏమిటి, సర్వమత సమ్మేళన సభలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళన సభకి, చికాగోలో జరుగుతున్న సమావేశానికి 1813 సెప్టెంబర్ 11వ తేదీన హిందూ మతం యొక్క గళాన్ని ప్రపంచ వేదిక పైన ఎగరవేసినటువంటి, తెలియజేసినటువంటి స్వామి వివేకానంద జన్మించినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతం, అతడి గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస జన్మించినటువంటి ప్రాంతం బెంగాల్ ప్రాంతం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగాల్ ప్రాంతం, బెంగాళగడ్డ మన యొక్క జీవితాంతం కూడా ఏం చేసినా సరే బెంగాల్ ప్రాంతం యొక్క మట్టి యొక్క గొప్పతనాన్ని, మనము తన రుణాన్ని మనం తీర్చుకోలేమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, తరువాత కాలంలో ఎవరు సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి, ఈ యొక్క డచ్ దేశానికి సంబంధించినటువంటి డేవిడ్ హేర్ అనేటటువంటి వ్యక్తి 1817 కలకత్తాలో హిందూ కళాశాలను, సంస్కృతి కళాశాలను ఏర్పాటు చేశాడు హిందూ మతాన్ని డెవలప్ చేయడం కోసం. అదేవిధంగా అతడు తన మిత్రుడని చెప్పేసి కూడా చెప్పినాను, స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి అలెగ్జాండర్ కూడా రాజా రామ్మోహన్ రాయ్ ఏమిటి యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఎంతగానో తనకు సపోర్ట్ ఇచ్చారు. ఇలా తన మిత్రులు అలెగ్జాండర్ కావచ్చు, డేవిడ్ హేర్ కావచ్చు, వాళ్ళ యొక్క సహకారంతో భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ఒకవైపు మత సంస్కరణలు చేస్తూనే భారతదేశంలో పేరుకుపోయినటువంటి యొక్క దురాచారాలన్నింటినీ రూపు మాపుతూనే ఇంకొక వైపు పత్రికలను కూడా స్థాపించడం అనేది జరిగింది రాజా రామ్మోహన్ రాయ్. అద్భుతమైనటువంటి పత్రికలు, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో పత్రికా రంగాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి, భారతదేశంలో పత్రికా రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని చెప్పేసి రేయింబవల్లో కష్టపడి తన యొక్క జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్.